మూడవది పర్సనల్ ప్రొనౌన్స్ అన్నమాట. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఎవరైతే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి, ఎవరితోనైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి, ఈ ముగ్గురు వ్యక్తుల గురించి తెలిసేదే మనము పర్సనల్ ప్రొనౌన్స్ అంటుంటాం అన్నమాట. వీటిని మనం ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ మాట్లాడే వ్యక్తి, సెకండ్ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడుతుందో ఆ వ్యక్తి, థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో మనం థర్డ్ పర్సన్ అంటుంటాం అన్నమాట. సో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ముగ్గురు పర్సన్స్, ముగ్గురు వ్యక్తులు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనిపిస్తుంటారు. ముగ్గురు వ్యక్తులే కాకుండా ప్రతి వ్యక్తి కూడా సింగులరు, ప్లూరల్ అంటే ఏకవచనము, బహువచనం రూపంలో మనకు కల్పిస్తూ ఉంటుంటారు అనమాట. అండ్ అంతేకాకుండా మనకు వివిధ రూపాలలో వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే ఉదాహరణకు మనకు సబ్జెక్ట్ స్థానంలో కనిపిస్తుంటారు అంటే దాన్ని నామినేటివ్ కేస్ అంటుంటాము, లేకుంటే ఆబ్జెక్ట్ స్థానంలో కనిపిస్తుంటారు దాన్ని అక్యూజేటివ్ కేస్ అంటుంటారు, మరియు పొజెసివ్ ప్రొనౌన్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. పొజెసివ్ ప్రొనౌన్స్ మనకు రెండు రకాలుగా కనిపిస్తుంటాయి, ఒకటి అట్రిబ్యూటివ్ కేసులో కనపడుతుంటుంది, ఇంకోటి ప్రిడికేటివ్ కేసులో కనపడుతుంటుంది, ఇంకొకటి మనకు రిఫ్లెక్సివ్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అలాంటి రూపంలో కనపడుతుంటాయి. వీటినే మనము సెల్ఫ్ ప్రొనౌన్స్ కూడా అని అంటుంటాం అనమాట. సో మనం ఫస్ట్ పర్సన్ సింగులర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ. ఐ అనేది సబ్జెక్టివ్, అంటే సబ్జెక్ట్ స్థానంలో ఉంటే ఐలా ఉంటుంది అనమాట, దాన్ని మనం నామినేటివ్ కేస్ అంటుంటాము. ఒకవేళ అదే మనం ఆబ్జెక్ట్ స్థానంలో చూసుకున్నట్టయితే అది మీ అవుతుంది, దాన్ని మనము అక్యూజేటివ్ కేస్ అంటుంటాం అనమాట. ఒకవేళ మనం దాన్ని మనం పొజెసివ్ కేసులో చూసుకున్నట్టయితే అట్రిబ్యూటివ్ కేసులో అది మై అవుతుంది అనమాట, అదే ప్రిడికేటివ్ కేసులో మైన్ అవుతుంది, అదేవిధంగా అదే మనకు రిఫ్లెక్సివ్ కేసులోనైతే మై సెల్ఫ్ అవుతుంది. అదేవిధంగా మనము ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి చూసినట్టయితే, సో వి అనేది సబ్జెక్టివ్ కేసుగా ఉంది, అండ్ అజ్ అనేది ఆబ్జెక్టివ్ కేసుగా ఉంది, అవర్ అనేది అట్రిబ్యూటివ్ పొజెసివ్ కేసుగా ఉంది, అవర్స్ అనేది ప్రిడికేటివ్ పొజెసివ్ కేసుగా కనిపిస్తుంది, అండ్ అవర్ సెల్స్ అనేది రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ సెల్ఫ్ ప్రొనౌన్గా మనకు కనిపిస్తుంది అనమాట. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేట్టు అనిపిస్తుంది కదండి. సో అందువల్ల వీటిని ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్టయితే ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొదటి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ మెట్ రవి ఎస్టర్డే, ఇందులో ఐ అనేది సబ్జెక్టు, ఆ సెంటెన్స్కు సబ్జెక్టు, అంతేకాకుండా అది పర్సనల్ ప్రొనౌన్, ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్, అది నామినేటివ్ కేసులో ఉంది. ఇక మనం రెండో సెంటెన్స్లో మనం దీన్ని చూసుకున్నట్టయితే రవి మెట్ మీ ఎస్టర్డే, ఇందులో మీ అనేది కూడా మనకు పర్సనల్ ప్రొనౌనే, ఫస్ట్ పర్సన్ సింగులరే, కాకపోతే ఇది ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంది, ఆబ్జెక్టివ్ కేసులో ఉంది, దాన్నే మనం అక్యూజేటివ్ కేస్ అని కూడా అని అంటుంటాం అనమాట. అలా కాకుండా మనకి ఇంకా మూడో సెంటెన్స్లో చూసినట్టే అయితే దిస్ ఈజ్ మై బుక్, సో ఇందులో మై అనేది పొసెసివ్ ప్రొనౌన్గా కనపడుతుంది. మరి ఏ కేసులో ఉంది? యాట్రిబ్యూటివ్ కేసులో ఉంది అనమాట, పొసెసివ్ ప్రొనౌన్ యాట్రిబ్యూటివ్ కేసులో వాడడం జరిగింది. అలా కాకుండా ఒకవేళ మనం నాలుగో సెంటెన్స్లో ఇలా వాడినాం అనుకోండి, దిస్ బుక్ ఈజ్ మైన్ అని అన్నాం అనుకోండి, హియర్ మైన్ అనే వర్డ్ కూడా పొసెసివ్ ప్రొనౌనే, కాకపోతే ఈ మైన్ అనేది ప్రెడికేటివ్ కేసులో వాడడం జరిగింది అనమాట, అంటే పొసెసివ్ ప్రెడికేటివ్ కేసులో వాడడం జరిగింది. అలా కాకుండా ఐ హర్ట్ మై సెల్ఫ్ అని అన్నాం అనుకోండి నెక్స్ట్ సెంటెన్స్లో, ఇందులో మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎందుకంటే మై సెల్ఫ్ అనేది యాక్షను మళ్ళీ సబ్జెక్ట్ మీదుగా పడుతుంది కాబట్టి, హర్టింగ్ ఎవరు? మై సెల్ఫ్, మళ్ళీ సబ్జెక్ట్ మీదకి వస్తుంది యాక్షన్ కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము, లేక సెల్ఫ్ ప్రొనౌన్ కూడా అనవచ్చు అనమాట. ఇలా కాకుండా ఇంకో సెంటెన్స్లో ఇలా చెప్పామనుకోండి, ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్, ఇందులో మై సెల్ఫ్ అనేది సెల్ఫ్ ప్రొనౌనే కానీ ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాదు, ఇది ఎంఫటిక్ ప్రొనౌన్, ఇది ఎంఫసైజ్ చేస్తున్నాము, ఇక్కడ వాక్యంలో ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎంఫటిక్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాదు. అందువల్ల స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ ప్రొనౌన్స్కి, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఇది తప్పకుండా అర్థం చేసుకుంటే మంచిది. సో ఇలా మనకు ఫస్ట్ పర్సన్ సింగులరే ఇన్ని రూపాలలో కనిపిస్తుందండి. మరి మిగతా ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్స్ ఎలా ఉంటాయో మరి చూసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటండి? యు, అది సబ్జెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా యూనే ఉంటుంది. పొజెసివ్ యాట్రిబ్యూటివ్ వచ్చేసి యువర్ అవుతుంది, పొజెసివ్ ప్రెడికేటివ్ వచ్చేసి యువర్స్ అవుతుంది,
అండ్ రిఫ్లెక్సివ్ వచ్చేసి యువర్ సెల్ఫ్ అవుతుంది. అండ్ మనకు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చి మూడు కనబడుతుంటాయండి, హీ షీ ఇట్, అండ్ ప్లూరల్ వచ్చి దే కనబడుతుందండి, దే అనమాట. సో ఇవన్నీ మనకు సబ్జెక్టివ్ నామినేటివ్ కేసులో కనబడుతుంది. హీ సబ్జెక్ట్ నామినేటివ్ కేస్, అండ్ హిమ్ ఆబ్జెక్ట్ అక్యుజేటివ్ కేస్, అండ్ హిస్ పొజెసివ్ కేస్, హిస్ పొజెసివ్ అట్రిబ్యూటివ్ కేస్, అండ్ ప్రిడికేటివ్ కేస్ కూడా అదే ఉంటుంది. హిమ్సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా కనపడుతుంది. షీ చూసినట్టయితే షీ అనేది సబ్జెక్ట్ నామినేటివ్ కేస్ కనపడుతుంది, హర్ అనేది ఆబ్జెక్ట్ అక్యుజేటివ్ కేస్గా కనపడుతుంది, అండ్ పొజెసివ్ అట్రిబ్యూటివ్ కేస్ కూడా హర్రే. కాకపోతే ప్రిడికేటివ్ కేసులో ఇది హర్స్ లెక్క కనపడుతుంది, అండ్ రిఫ్లెక్సివ్లోకి వచ్చేసరికి హర్సెల్ఫ్ అవుతుంది. మరి తర్వాత ఇంకొక థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటండి, ఇట్ అనమాట. ఇట్ సబ్జెక్ట్గా కనపడుతుంది, ఇట్ ఆబ్జెక్ట్ కూడా అదే, అండ్ పొజెసివ్లో మనకు ఇట్స్ ఒకటే కనబడుతుంది, అండ్ రిఫ్లెక్సివ్ వచ్చేసరికి ఇట్ సెల్ఫ్ అవుతుంది అనమాట. అండ్ చివరిగా మనకు థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటండి, దే అనమాట. దే ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ కేసులో దేగానే ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్ కేసులో దెమ్ అవుతుందండి, అండ్ పొజెసివ్ అట్రిబ్యూటివ్ కేసులో దేర్ అవుతుంది, అండ్ పొజెసివ్ ప్రెడికేటివ్ కేసులో దేర్స్ అవుతుంది, అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చేసి దెమ్సెల్వ్స్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు పర్సనల్ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్స్ మరియు ప్లూరల్స్, అవి సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొజెసివ్ కేసు, అండ్ రిఫ్లెక్సివ్ కేసెస్లో ఎలా ఉంటాయో మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక టేబుల్ రూపంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు భాషను మాట్లాడేటప్పుడు చాలా అందంగా ఉండడానికి ఇవన్నీ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్ చాలా ఉపయోగపడతాయని మనం అర్థం చేసుకోవాలి.